అతి వేగం ప్రమాదానికి కారణం అని ఎంత మొత్తుకుంటున్నా జనం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా బైక్ నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ కోవకే చెందిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా బైక్ రైడ్ చేసేటప్పుడు భద్రత చాలా ముఖ్యం, లేదంటే ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతాయి. అదృష్టం కొద్దీ కొంతమంది ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంటారు. ఈ క్రమంలో బీహార్లోని రోహ్తాస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో ప్రాణాలతో పోరాడుతున్నారు. బైక్ పై ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో ఎదురుగా వచ్చిన ట్రక్ ఢీకొట్టి కొంత దూరం బైక్ ను ఈడ్చుకెళ్ళింది. బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు వారణాసిలో ఓ బర్త్డే పార్టీకి వెళ్తున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోని సులాన్ జిల్లాలో కొందరు యువకులు రెచ్చిపోయారు. నడి రోడ్డుపైనే కార్ డోర్ తెరిచి ఫీట్లు చేయడానికి యత్నించారు. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. అటు నుంచి వచ్చే కారులోని వ్యక్తి సడన్ బ్రేక్ వేశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఈ ప్రమాదంలో విన్యాసాలు చేసిన కారులోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అతి చేసిన యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుల తిక్క పనిని వెనక వస్తున్న మరో కార్ డ్రైవర్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం వల్ల వైరల్ గా మారింది.